నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మహిళలు ఆడవారు ముఖ్యంగా తల్లి అని అంటేనే అత్యంత సున్నిత మనస్తత్వం గల వారుగా చూస్తూ ఉంటుంది సమాజం అలానే ఎన్ని త్యాగాలు చేయడానికన్నా తల్లి వెనుకాడదు అంటారు తన బిడ్డల కోసం తల్లి ఏమైనా చేస్తుంది అత్యంత సెన్సిటివ్ గల మైండ్ సెట్ అని చెబుతూ ఉంటారు కానీ ఒక కసాయి తల్లి కన్న కొడుకునే చంపింది ఎందుకు చంపాల్సి వచ్చింది అసలు ఏం జరిగింది దీని గురించి మాట్లాడడం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ప్రియా చౌదరి గారు నమస్తే అండి నమస్తే ప్రియా గారు తల్లి ఒక ఆడది అని అంటే అంటే కొన్ని మాటలు మనం మాట్లాడలేము ఆడవారిగా ఉండి కూడా బాధ వచ్చేస్తూ ఉంటుంది అసలు ఏం జరుగుతుంది కొన్ని మనం ఎత్తలేము నోరిపి కూడా మాట్లాడలేని సిచ్యువేషన్కి వెళ్ళిపోతూ ఉంటాం అలాంటి ఒక తల్లి పైగా ఏదో కూలి పనులు చేసుకుంటున్నారు సరిగ్గా చదువుకోలేని మహిళ కూడా కాదు అపర మేధావిగా ఆమెకి చాలా మంచి పేరుంది కూడా అలాంటి ఒక ఆమె చిన్న బిడ్డను చంపేసి గోవా నుంచి కర్ణాటక వరకు కారులో ట్రావెల్ చేస్తున్నారు అని అంటే ఇలాంటి తల్లులు కూడా ఉన్నారా ఎందుకు ఉన్నారనే కదా మనం చూసి చదువుకుంటున్నాం తల్లి ఇవాళ చాలామంది చాలా గర్వంగా స్త్రీ జాతి చెప్పుకునేది ఏంటి అంటే ఆర్థికంగా నిలబడ్డాము మన కాళ్ళ మీద మనం నిలబడ్డాము ఆర్థిక స్వేచ్ఛ మనకొచ్చింది అలాగే మనకి పరిమితులు లేనటువంటి ఎల్లలు లేనటువంటి స్వేచ్ఛను మనం అందిపుచ్చుకున్నాము పరిమితులు లేనటువంటి ధనం కూడా సంపాదించేటటువంటి స్థితికి మనం ఎదిగిపోయాం దీనికి వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్ గర్వపడుతుంటే అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ జీవితంలో ఉన్నటువంటి ఈ పరుగుల వేటలో ఆడతనం అనేటటువంటి అస్తిత్వాన్ని మనం పూర్తిగా సున్నితత్వాన్ని కోల్పోతున్నాము అనేటటువంటి మాట నోటికి వెయ్యి పాళ్ళు నిజం ఎందుకు అని మీరు మాట్లాడచ్చు ఇవాళ నాకు నేను చాలా సందర్భాలు నాకు నేను ప్రశ్నించుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి అలాగే సమాజాన్ని ప్రశ్నించిన సందర్భాలు కూడా ఉన్నాయి అది ఏంటి అనంటే ఎన్ ఒక ఆడది ఒకప్పుడు వరకట్నపు చావుల నుంచి స్వతంత్రత లేక తనకి స్వాతంత్ర్యం కోసము స్వతంత్రంగా తను బ్రతకడం కోసము స్వాతంత్రం తెచ్చుకోవడానికి ఎన్నో ఉద్యమాలు జరిగాయి ఎంతో పోరాటం జరిగింది జరిగిన తర్వాత మనం వరకట్నపు చావుల నుంచి బయటపడ్డాము అలాగే ఒంటరి ఆడది ఎవరో పంచన పడుండి పిల్లలతో సహా ఒక బానిసలాగా బ్రతకటం మానేసి తనకంటూ ఈ బయట ప్రపంచంలోకి వచ్చి స్వేచ్ఛాయుతం ఒక గౌరవప్రదమైనటువంటి తనకి వచ్చినటువంటి పనినే గౌరవంగా చేసుకుంటూ స్వతంత్రంగా స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటూ బ్రతికేటటువంటి స్థితిలోకి వచ్చామని చెప్పేసి మనం చాలా సంతోషపడ్డాం కానీ ఆ పోకడ ఎక్కడికి ఎక్కడికి వెళ్ళిపోతుందంటే ఈరోజు ఆ స్వేచ్ఛ ఎల్లలు లేనటువంటి స్వేచ్ఛ కానివ్వండి మితిమీరినటువంటి స్వతంత్రం కానివ్వండి అది తీసుకోవడం వల్ల దానికి తోడు అగ్నికి అజ్యం పోసినట్టుగా ఆర్థిక పరమైనటువంటి స్వేచ్ఛ ఎప్పుడైతే ఒక మహిళలో వచ్చిందో ఆ తనలో ఉన్నటువంటి స్త్రీతత్వాన్ని మర్చిపోతుంది మరిచిపోయి ఏం చేస్తుంది ఎదురుగా ఉన్నది మగవాడో తెలి ఆడవాళ్ళు మగవాళ్ళో ఏ విధమైనటువంటి ఆ లింగం అనే లింగ భేదాలు లేకుండా నేను పరుగులు పెట్టాలి నేను చేరుకోవాలి నా గోల్స్ నా టార్గెట్స్ నేను 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 అనేటటువంటి ఆ పరుగు పందెల్లో చివరికి తను తాను ఎలా అయిపోయిందనంటే నేనెవరిని అని తిరిగి ప్రశ్నించుకోవడానికి కూడా ఆమెకి టైం లేనంతగా ఒకవేళ ప్రశ్నించుకున్న సమాధానం దొరకనటువంటి స్థితిలో ఈరోజు ఒక మహిళ మిగిలిపోయిందనడానికి ఉదాహరణే ఈ మహిళ అంటే మనం అసలు ఏం జరిగింది అనేది మనం ఒకసారి చూసినట్లయితే హస్బెండ్తో ఏవో కాస్త ఇబ్బందులు ఉన్నాయి డివోర్స్ కేసు కోర్టులో నడుస్తుంది కాబట్టి పిల్లడి మీద బాబు మీద తండ్రికి కూడా హక్కు ఉంటుంది కాబట్టి కేవలం ఆ బాబుని ఫాదర్కి చూపించకుండా ఉండేందుకే అంటే ఇగో క్లాషెస్ దాన్ని కొంతమంది సెల్ఫ్ రెస్పెక్ట్ అని కూడా అంటూ ఉంటారు బట్ కొంతమంది దాన్ని ఇగో అంటూ ఉంటారు ఇక్కడ ఖచ్చితంగా దాన్ని ఈగో కింద మనం పరిగణించాల్సిన అవసరం పడుతుంది అది ఇష్టం లేకే బిడ్డని చంపేశారు ఆమె అమ్మ ఈగో ఉంటే ఏం చేస్తారో తెలుసా అమ్మ పోరాడి గెలుస్తారు నేను నా బిడ్డ నాది నేను నీకు ఇవ్వను నేను నీకు దక్కనివ్వను అనుకుంటే అంతకంటే ఎక్కువ ప్రేమనిస్తారు అంతకంటే ఎక్కువ అత ఆ బిడ్డకి కావాల్సినటువంటి వసతులు క్రియేట్ చేస్తారు బట్ ఇక్కడ చంపడానికి చంపేటటువంటి స్థితికి దిగజారిపోవడాన్ని ఇగో అనరమ్మ రాక్షసత్వం అంటారు దాన్ని రాక్షసత్వం ఇక్కడ స్వార్థము ఇగో అనే పదాలు చాలా మంచివి చాలా ఉన్నతమైనటువంటివి ఈ ఈ ఎక్స్పిషల్లీ ఇన్ దిస్ కేస్ పర్టిక్యులర్ కేసులో ఈ స్థితిలో మనం ఆ పదాలు మాట్లాడద్దు తనలో ఉన్నటువంటి రాక్షసత్వము వాడిని గెలవలేక వాడి మీద ఉన్నటువంటి కసిని నువ్వు పసిబిడ్డ మీద నువ్వు తీర్చుకోవడానికి నువ్వు గోవా వరకు వెళ్ళాలా ఆత్మాహుతేదో కాదమ్మా ఇలాంటి రాక్షస మనస్తత్వం ఉన్నటువంటి మహిళలు బ్రతికి ఉండే కంటే వాళ్ళకి వాళ్ళు ఆత్మార్పణ చేసుకోవడం అనేది చాలా మంచి పద్ధతి ఎందుకో బ్రతికి సమాజాన్ని ఏముద్ధరిస్తారు వీళ్ళు ఏం సందేశాన్ని ఇవ్వడానికి వీళ్ళు ఉన్నారు ఈ ప్రపంచంలో చెప్పండి నాకు ఈ అసలు ఇలాంటివి ఈ మధ్య కాలంలో ఎంత భయంకరంగా తయారైందంటే నా దగ్గరికి యాజ్ అ ఫ్యామిలీ కౌన్సిలర్గా నా దగ్గరికి వచ్చేటటువంటి కేసులు కూడా తల్లులెవరూ కూడా బిడ్డల్ని తమ దగ్గర పెట్టుకోవడానికి ఇష్టపడటం లేదు ఎందుకు అంటే వాళ్ళ స్వేచ్ఛకి అడ్డు వస్తున్నారు ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఈ పిల్లలకి ప్రేమనివ్వరు ఏమీ ఇవ్వరు వాళ్ళని కేవలము సమాజం నుంచి సానుభూతి పొందడానికి మాత్రమే సానుభూతిని తీసుకొని వాళ్ళ విచ్చలవిడి తనకు జీవితానికి అడ్డం పెట్టుకొని సమాజ వాళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళు చేసేటటువంటి దరిద్రపు వేషాలన్నీ కూడా బిడ్డల కోసం చేస్తుంది అనేటటువంటి ఒక ట్యాగ్ తగిలించుకోవడానికి కూడా దిగజారిపోయే మహిళల చరిత్రలు నాకు తెలుసు ఇక్కడ నేను అందరు మహిళలని నేను మాట్లాడడం లేదమ్మా కొంతమంది జీవితాలు నాశనం చేయడమే కాక జీవితాలని నాశనం చేసుకుంటున్నారు దానివల్ల వాళ్ళు ఒక్కళ్ళే నష్టపోతున్నారు అనంటే కుటుంబం కుంటు పడిపోతుంది కుటుంబ వ్యవస్థ నాశనం అవుతుంది ఆ వ్యవస్థ నాశనం అవడం వల్ల సమాజంలో జరగకూడనటువంటివన్నీ జరిగిపోతున్నాయి ఇవాళ ఒకటే మాట నేను అడుగుతున్నానమ్మా పసిబిడ్డను చంపేసింది సూట్ కేసులో పెట్టుకొని వెళ్ళింది అనంటే ఎలాంటి వాతావరణము తన చుట్టూ ఉంది ఎలాంటి సమాజం పట్ల ఎలాంటి భయం లేదు ఎవడూ తనను శిక్షిస్తాడనేటటువంటి భయం లేదు ఎవడు తనను అడిగితే ఏమైనా చెయ్యగలను అనేటటువంటిది తల్లిదండ్రులంటే ప్రేమ లేదు ఆమెలో ప్రేమ రాహిత్యము ప్రేమ అనేటటువంటి చిప్ లేదు ఆ భాగం లేదు ఆమెలో నిజంగా ఏమాత్రం ఉన్నా కూడా తను ఆలోచించేది ఏంటి అని అంటే అసలు నేను ఇక్కడ మీకు ఇంకొక విషయం అడుగుతాను ఏంటంటే ఆ పిల్లోడు పసిపిల్లోడు తండ్రికి ఇవ్వరు ఎప్పుడన్నా తండ్రికి చూపించమంటారు తనకిష్టమైతే చూపించవచ్చు లేదా లేదు ఇంకొకటి ఆమె ఇంత పెద్ద డిగ్రీలు చెప్పారు కంపెనీకి సీఈఓ అన్నారు తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్లో నెంబర్ వన్ అని అన్నారు అలాంటి అమ్మాయి తండ్రి నుంచి బిడ్డని దూరం చేయాలంటే ఏ విదేశాలకు వెళ్ళిపోయి బ్రతకొచ్చుగా హ్యాపీగా బ్రతకొచ్చుగా ఆనందంగా బ్రతకొచ్చుగా బిడ్డను ఎందుకు చంపాలి అని అంటే ఏదో సామెత ఉంది చూసావా అత్త మీద కోపం దొత్త మీద చూపించినట్టుగా త భర్త మీద ఉన్నటువంటి కసి కోపమా సమాజం మీద ఉన్నటువంటి కసి కోపమా లేకపోతే ఎదుటివాడి మీద ఉన్నటువంటి కసి కోపమా ఆ నిమిషంలో ఆ బిడ్డ ఏమి హింసించాడో ఆ బిడ్డను తీసుకెళ్లి ఆ మట్టుబట్టడం అనేది జరిగింది ఇప్పుడు క్షణికావేశంలో చేసిన పొరపాటుగా కూడా ఇది మనం చూడలేము ఎందుకనంటే కర్ణాటక నుంచి గోవా వెళ్ళి అక్కడ బిడ్డని చంపేసిన తర్వాత మళ్ళీ సూట్ కేసులో కేసుకుని గోవా నుంచి కర్ణాటక బై కార్ బై ఆన్ రోడ్ ఆమె రావడం జరిగింది అంటే ప్రీ ప్లాన్ గానే ఫిక్స్ అయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అమ్మాయికి సైకలాజికల్ డిసార్డర్ ఉంది అర్థమైందా మానసికంగా అమ్మాయి ఒక దాని ఏమంటారు మనిషికి ఉండవలసినటువంటి మనస్తత్వం అమ్మాయిలో లేదు ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్లో ఉన్నప్పుడు ఎలా ఉంది ప్రతిదీ ఎలా ఉంది ఒత్తిడి 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 ఒత్తిడితో కూడుకున్నటువంటి పని ఆ స్ట్రగుల్ ఆ స్ట్రెస్ మీకు తెలీదు మీకు తెలియదు కదా మీకెందుకు తెలియదు అమ్మా ఆర్ ఆల్సో ఏ వర్కింగ్ ఉమెన్ కదా ఎంత స్ట్రెస్తో బతుకుతున్నాం మనం రైట్ భయంకరమైన స్ట్రెస్ నువ్వు వెల్కమ్ సుమన్ టీవీ అని నవ్వుతావు కానీ ఆ లోపల పొద్దున్న నుంచి అణుచుకున్నటువంటి ఆ స్ట్రెస్ ఎంత ఆ శ్వాస ద్వారా బయటకు వస్తుందో నీకు మాత్రమే తెలుసు నీ శ్వాసకి తెలుసు రైట్ అలాగే ప్రతి ఉమెన్లో కూడా ఉంది మనం ఏం చేస్తాము అంటే మనం ఇంకా ఎక్కడో మన పుట్టి పెరిగిన వాతావరణం కావచ్చు లేకపోతే మనం తీసుకున్నటువంటి మనలో ఉన్నటువంటి మనస్తత్వం కావచ్చు ఇంకా జనాలు చూస్తే నవ్వుతున్నాం ఇంకా మనం ఎలాంటి ఉన్మాదమైనటువంటి విషయాలు జోలికి పోవట్లేదు ఇంతకంటే దారుణాతి దారుణమైనటువంటి సంఘటనలు ఇవాళ సమాజంలో జరుగుతున్నాయి వీటన్నిటికీ కూడా ప్రతి ఒక్క మనిషి ఈరోజు ఆ యొక్క మనస్తత్వ పరంగా ఏదో ఒక లోపంతోటే ఉన్నాడు ఈ స్ట్రెస్ని భరించలేకపోతున్నాడు ఈ కాంపిటేటివ్ వాళ్ళు ఈదడానికి శక్తి లేక శక్తి తగ్గిపోయి వాడిలో నెగిటివ్ అనేటటువంటిది పెరిగిపోతుంది దీని మీద ప్రతి మహిళ ప్రతి కుటుంబము ప్రతి ఒక్కళ్ళు శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం చాలా మనలో మార్పులు వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అదొక నామోషి అమ్మో నేను వెళ్ళకూడదు స్ట్రెస్సు స్ట్రెస్ స్ట్రెస్సు దేనికి వస్తుంది పోనీ నీకు నువ్వు ఎనలైజ్ చేసుకో ఎక్కడ స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు నీ భర్త ఇప్పుడు ఈ కేసే తీసుకుందాం అమ్మ భర్త పట్ల ఇగో ఉంది అమ్మాయికి లేదా వాళ్ళిద్దరికీ పడటం లేదు ఏ విషయంలో పడటం లేదు నువ్వు అతనికంటే ఎక్కువ ఉండడం అతనికి ఇష్టం లేదా రైట్ ఆ ఒక్క చిన్న విషయంలో పరిష్కరించుకోండి సరే రాబాయ్ నీకంటే నేను ఎక్కువే ఉన్నానని అనుకున్నావు నీకు నచ్చలేదు ఏం చేద్దాం అని చెప్పు పరిష్కారం అతను అడగమను అతను చెప్తాడు కానీ వినడానికి అమ్మాయి సిద్ధంగా లేదు అక్కడ లేదు స్ట్రెస్ ఉంది వర్క్ స్ట్రెస్సా అంత స్ట్రెస్ ఉన్న వర్క్ నువ్వు చేయాల్సిన అవసరం ఏముంది ఆ ఎత్తులు ఎక్కాల్సినటువంటి అవసరం ఏముంది వాళ్ళ చాలామందిని మీరు మనం తీసుకుంటే గోల్స్ పెట్టుకుని ఎక్కేస్తూ ఉంటారు అమ్మ మనశ్శాంతిగా కూర్చొని ఒక మల్లెపూవు వాసన చూసుకుని ఆస్వాదించేటటువంటి తీరిక లేని మన యొక్క ఉన్నత స్థితిలో ఏం చేసుకోను మెటీరియలిస్టిక్ వరల్డ్లో మెటీరియలిస్టిక్ లైఫ్లో మనం బ్రతుకుతున్నాం అది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలని నేను చెప్తున్నాను ఇవాళ ఇలాంటి ఘోరాలన్నీ జరగడానికి వెనుక కారణము మనం సరికానటువంటి జీవన విధానంలో ఉన్నాం సరికానటువంటి ఆలోచన విధానంలో ఉన్నాం సరికానటువంటి ఆహారపు అలవాట్లలో కూడా మనం ఉన్నాం అది తెలుసుకో అండ్ మీరు ఇంతకుముందు అన్నట్టు ఆ ఎన్విరాన్మెంట్ ఏంటో మనకు తెలియదు బట్ ఏది ఏమైనా ఒక తల్లి కసాయి తల్లిగా మారిపోయింది అన్నం పొన్ను తెలియని ఒక బిడ్డ ఎందుకంటే ఈ రోజు మన యొక్క ఫెయిల్యూర్స్ కి మన యొక్క చెతగాని తనానికి ఇవాళ పసి బిడ్డలు బలి అవుతున్నారు దయచేసి ఇది ఆగాలి ఇటువంటి దురదృష్టకర సంఘటనలు ఇంకెక్కడ రాకూడదనే మనస్ఫూర్తిగా సో మచ్ మచ్